హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్ నెత్తలు ఫిష్ ఫ్రై అండి. చాలా క్రిస్పీగా క్రంచీ క్రంచీగా సూపర్గా ఉంటాయి ఈ నెత్తలు ఫిష్ ఫ్రై. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ నెత్తలు ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, నెత్తలు ఫిష్ని నేను అర కేజీ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి ఇవి. ముందుగా మనం ఈ చేపల పైన ఉన్నటువంటి తలభాగాన్ని అలాగే తోకలను ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. చూడండి, అన్ని చేపలకు కూడా ఈ విధంగా మనము నీట్గా తలభాగాన్ని తోకల్ని తీసేయాలండి. వీటిని మనం తినము కాబట్టి ఈ విధంగా నీట్గా చేసి పెట్టుకోవాలి. చూడండి, వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ చేప పైన ఉన్నటువంటి పొలుసులు అవన్నీ కూడా నీట్గా పోతాయండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా నీటితో మరలా కడుక్కోవాలి మనము. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. చూడండి, నీట్గా కడిగి పెట్టుకున్నానండి. పసుపు ఉప్పు వేసి ఈ విధంగా చేసుకోవాలి. అలాగే పసుపు చిటికెడు మ్యారినేట్ చేసుకోవాలి కదా, కాబట్టి మరొక చిటికెడ వేసుకోవాలి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్ పడుతుంది. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్. అలాగే బియ్యపిండి 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది క్రిస్పీగా రావడానికండి ఇది. అలాగే శనగపిండి 1 టేబుల్ స్పూన్, ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. అలాగే నిమ్మకాయ 1 ఫుల్గా పడుతుందండి, నిమ్మరసం. అలాగే 2 రెమ్మల కరివేపాకు. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని తీసుకొని ఇందులో ముందుగా చెప్పాను కదండి మసాలా స్పైసెస్, వాటన్నిటినీ కూడా 1 బై 1 వేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసుకోవాలి ఇందులో. నేను ముందుగా చెప్పాను కదా, అదే మోతాదులో వేసుకోవాలండి. ఈ ఫిష్ ఫ్రై ఎంత క్రిస్పీగా వస్తుందంటే అసలు చేప తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫిష్లో ముళ్ళు అనేది అసలు ఉండదండి, పిల్లలు కూడా పెట్టచ్చు. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు చేతులతో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేపలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే కనుక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఈ విధంగా ఒక్కొక్క చేపను బాగా ప్రెస్ చేసుకుంటూ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మినిమం 1 గంట పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది. 1 గంట తర్వాత మూత తెచ్చి చూద్దాము. చూడండి, ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద నేను 1 కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేపలను 1 బై 1 వేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి, చేపలను ఆయిల్లో వేయగానే ఇవన్నీ కూడా అతుక్కుపోయినట్టుగా తయారవుతాయి. 1 నిమిషం తర్వాత స్పూన్తో కనుక మనం పైన ప్రెస్ చేసినట్లయితే చూడండి చేపలన్నీ కూడా విడివిడిగా పక్కకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా ఫ్రై అయిపోతాయండి. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగా చక్కగా క్రిస్పీగా తయారవుతాయండి. 3-4 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. వీటిని కిచెన్ డిషెస్లోకి తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి, చాలా బాగా తయారవుతాయి. అలాగే మిగిలిన చేపల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా ఆయిల్ అంతా పీల్చేస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా మాడిపోయినట్టుగా తయారవుతాయండి. ఈ విధంగా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా తయారవుతాయి, మంచి కలర్ వస్తాయి. ఇలా ఇదే విధంగా అన్ని చేపలను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి. చివరిలో 2 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. చూడండి, కరివేపాకును ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకును ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చేపలపైన చల్లేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ నెత్తలు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ నెత్తలు ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నామో. మీరే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. తినడానికి కూడా క్రంచీ క్రంచీగా సూపర్గా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.